Yahoo, యాహు ఈ సంస్థ పేరు మీరు వినే ఉంటారంటే రెండు వేల సంవత్సరంలో ఈ యాహు అనేది చాలా చాలా పాపులర్గా ఉండేదండి జీ మెయిల్ వచ్చిన తరువాత ఈ యాహు మెయిల్ యొక్క పాపులారిటీ అనేది తగ్గింది కానీ ఇందులో ఇద్దరు ఉద్యోగులు అనమాట అంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒక అతని పేరేమో బ్రెయిన్ యాక్టాన్ ఇంకో అతని పేరేమో జాన్ కువాంగ్ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే యాహులో చాలా అనుభవం సంపాదించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రెండు వేల తొమ్మిదిలో వీళ్ళు ఒకసారి ఏం చేశారంటే ఒక ఐఫోన్ అనేది కొన్నారు ఈ ఐఫోన్ కొన్నప్పుడు ఏమిటంటే వీళ్ళకి ఈ యాప్ వరల్డ్ అంటే ఏంటి అనేది తెలిసిందంటే ఈ అప్లికేషన్స్ అనేవి ఎలా ఎలా వాడతారు ఫోన్లలో అని వీళ్ళు గమనించినప్పుడు అంటే ఈ యాప్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడు వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది మనము కూడా ఒక కొత్త యాప్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన ఏమిటి యాప్ అంటే మన మెసేజ్లు మన డేటాలు మన ఫైళ్ళు మన వీడియోలు అనండి ఆడియోలు ఇవి మనం షేర్ చేసుకుంటూ ఉంటాం ఒకరికొకరు సరిగ్గా మనము కూడా ఇలాంటిదే చెయ్యాలి అని చెప్పి వీళ్ళిద్దరికి కూడా ఆలోచన వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే యాహూలో ఉద్యోగం మానేశారు మానేసి ఇప్పుడు మీరు అమెరికాకి ఎక్కడికి వెళ్ళినా కూడా వాట్సాప్ గాయ్స్ వాట్సాప్ బడీ అని ఇలా మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది అని అడగడానికి సో ఇదే పేరు మీద ఇది ఐడియా ఎవరికి వచ్చిందంటే ఈ జాన్ క్వామ్ ఈయనకు వచ్చింది ఈయన ఏమన్నాడు వాట్సాప్ అంటారు కదా వాట్సాప్ యాప్ అని పెడదాము అని చెప్పాడు సో అందరు కూడా వాట్సాప్ 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 యాప్ అయిపోయింది సో ఇది వీళ్ళందరికీ నచ్చి వీళ్ళు ఏం చేశారు యాహూలో ఉండే ఇంకొక నలుగురు ఐదుగురు స్నేహితులు వీళ్ళందరినీ కూడా కలుపుకొని రెండు లక్షల యాభై వేల రూపాయలు తినే సీడ్ ఫండింగ్ అంటారు సో ఈ డబ్బులను వీళ్ళు ఏంటంటే పోగు చేసి అంటే అమెరికన్ డాలర్స్లో అని చెప్తున్నానండి రెండు లక్షల యాభై వేల అమెరికన్ డాలర్స్ సో వీళ్ళు పోగు చేసి ఈ వాట్సాప్ అనబడే ఈ మొబైల్ యాప్ ఆ డివైస్ను వీళ్ళు తయారు చేశారు తయారు చేసిన తరువాత ఏమైంది అంటే దీనిని మార్క్ జూకర్బర్గ్ అంటే ఇతను ఫేస్బుక్ యొక్క అధినేత ఇతను గమనిస్తూనే ఉన్నాడు ఐఫోన్ లో దీని బాగా వాడుతున్నారు సో వాడుతున్నప్పుడు దీనిని మనము కొంటే ఎలా ఉంటుంది సరే చూద్దాం ఏం జరుగుతుందో అన్నప్పుడు సరిగ్గా రెండు వేల పదమూడు వచ్చేటప్పటికి దీని వాల్యూ అంటే ఈ ఈ బ్రాండ్ వాల్యూ ఒకటి పాయింట్ ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఏంటి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాళ్ళు ఎదుగుతున్నారు అలాగే యూజర్స్ కూడా ఇది నచ్చింది అంటే డైరెక్ట్గా వాళ్ళు మెసేజ్లు పెట్టడము షేర్ చేసుకుంటే చాటింగే కదా చాటింగ్ అనేది ప్రతి వాళ్ళు కూడా ఇష్టపడతారు సో ఇలాగ జరిగిన తర్వాత రెండు వేల పదమూడులో మీకు మార్క్ జూకర్బర్గ్ అంటే ఏంటి ఫేస్బుక్ అధినేత దీనిని కొనాలని అనుకున్నాడు నేను ఎంత చెప్పాను వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ దీని మార్కెట్ వాల్యూ అంటే ఇతను ఎంత పెట్టి కొన్నాడో చెప్పమంటారా నైన్టీన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి కొన్నాడు చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఎక్కడ ఉంది నైన్టీన్ బిలియన్ చూడండి అంటే ఇమీడియట్గా ఐదు వేల పర్సెంట్ వీళ్ళకి లాభం ఏదైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారో దాని మీద ఐదు వేల శాతం వీళ్ళకి లాభం అనేది వచ్చింది ఈ విధంగా వీళ్ళు కంపెనీని తీసుకెళ్ళి ఫేస్బుక్కి ఇచ్చేశారు సో ఇప్పుడు ఏంటి సమస్య అంటే వీళ్ళ ప్రైవేట్ పాలసీ ఇవి మీరు అన్ని ఛానల్స్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ఇప్పుడు వాట్సాప్ మీరు వాడడం సేఫా కాదా అనే ప్రశ్న ప్రతి వాళ్ళకి కూడా ఉంది అంటే దీన్ని వాడుతున్న వాళ్ళు చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు చాలామంది కోపంగా ఉన్నారు ఇలాంటి పాలసీ ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకురావని దీన్నే మనం ప్రైవేట్ పాలసీ అంటున్నాం ఈ ప్రైవేట్ పాలసీని మీరు ఒప్పుకోవాలి ఏమిటి ప్రైవేట్ పాలసీ అంటే మీకు సంబంధించిన డేటా అంటే మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఎలాంటి ఫైల్స్ మీరు మీ ఫ్రెండ్స్తో అనండి లేదా మీ క్లయింట్స్తో అనండి షేర్ చేస్తున్నారు దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మీకు వాట్సప్కి సంబంధించిన అధికారులు గమనించవచ్చు అనేది ఇప్పుడు వార్త ఈ ప్రైవేట్ పాలసీ మీద మీరు సంతకం పెట్టాలి నాకు పర్వాలేదండి నా డేటాని ఎవరు చూసినా కూడా నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి మీరు సంతకం పెడితేనే మీరు ఇక మీదట వాట్సాప్ అనేది మీరు వాడవచ్చు ఇది ఫిబ్రవరి లోపల మీరు రిజిస్టర్ చేసుకోవాలి చేసుకో పోతే ఆటోమేటిక్గా వాట్సాప్లో నుంచి మీ పేర్లు ఇవి తీసేస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్తున్నారు అంటే ఏంటి మనం అప్రూవల్ ఇవ్వలేదు కాబట్టి వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు యూస్ వాట్సాప్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎందుకు వీళ్ళు ఇలా చేశారు ఇన్నేళ్ల నుంచి లేని రెండు వేల పదమూడు నుంచి లేని సమస్య ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఏమీ లేదండి ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తారు యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఈ వీడియో చూడడానికి ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు ప్లే అవుతుంది అవునా కానీ అదే వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు చూస్తున్నప్పుడు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఏవి కూడా ఉండవు కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఈ వాట్సాప్లో మీరు ఒక వీడియో చూసినా లేదా మీరు ఏమైనా చదువుతున్నా కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది వాళ్ళు ప్లేస్ చేసుకోవడానికి వాళ్ళకి అవసరం అంటే ఈ విధంగా రెవెన్యూను వాళ్ళు పెంచుకోవాలి మరి అడ్వర్టైజ్మెంట్ ప్లే చేయాలి అంటే అడ్వర్టైజర్ ఉంటాడు చూసారా అతనికి మీరు డేటా ఇవ్వాలి అంటే ఏంటి నా వాట్సాప్ను ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు పలానా పలానా ప్రోగ్రామ్ అంటే ఎవరెవరు ఎలాంటి డేటాను షేర్ చేసుకుంటారు ఎలాంటి కంటెంట్ను వాళ్ళు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆ డేటా ఇవ్వాలి అంటే ఒక పెద్ద టీం కూర్చొని మీ కంటెంట్ అంతా కూడా వాళ్ళు స్టడీ చేయాలి సో ఈ విధంగా ఏమైపోతుంది మీ ప్రైవసీ మొత్తం మొత్తం కూడా బయటపడిపోద్ది అంటే దీన్ని వీళ్ళు పూర్తిగా ఫేస్బుక్తో తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు అంటే ఫేస్బుక్ వాడే వాళ్ళ ప్రతి ఒక్క డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అలాగే వాట్సాప్ డేటా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు వీళ్ళు అడ్వర్టైజర్స్కి చెప్పగలరు దేర్ విల్ బి నో సెక్యూరిటీ ఇవాళ వరకు వాట్సప్ వాడితే మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్లో మీకు నేను పంపడము మీరు రిసీవ్ చేసుకోవడం ఈ మధ్య ఏం జరుగుతుంది అన్నప్పుడు ఈ అధికారులు మన డేటాను కలెక్ట్ చేసే ఆస్కారము చాలా చాలా ఎక్కువ ఉండేది అన్నారు కానీ వాట్సాప్ ఎప్పుడు చెప్తూ ఉండేది లేదు మేము పూర్తిగా మా యూజర్స్ యొక్క సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్తూ వచ్చారు కానీ వాళ్ళే ఏమంటున్నారంటే మీ డేటాను మేము మా ఫేస్బుక్ దీంట్లో స్టోరేజ్ లో మేము పెట్టుకోగలము మేము ఇన్ని రోజులను చూడగలము అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది మీకు యూజర్స్ లో చాలా చాలా కోపాన్ని తెప్పించింది ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మీరు మీ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారండి మీరు ప్రైవేట్ గా స్నానం చేసుకోండి కానీ మేము సీసీ కెమెరా పెట్టుకొని కంట్రోల్ రూమ్ చూస్తాము అంటే ఎలా ఉంటది సరిగ్గా ఇప్పుడు వాట్సాప్ పరిస్థితి అలా అయ్యింది నా ప్రైవసీ నాదే అనుకుంటాను కానీ అందరూ కూడా నేనేం చేస్తున్నాను అనేది చూస్తారు సో ఇప్పుడు వాట్సాప్ ఇలాంటి ఒక సమస్యలో ఉండడంతో దాని ప్రైవేట్ పాలసీతో ఇబ్బంది ఉండడంతో ప్రపంచంలో అత్యంత సంపన్నుడు మీకు ఇలాన్ మస్క్ ఈయనకి ఇది గొప్ప అవకాశంగా కనిపించింది ఈయన ఏమంటాడంటే యూజ్ సిగ్నల్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు పెట్టిన వెంటనే మీకు ఏమైపోయింది అంటే కొద్ది క్షణాలలో లక్ష మంది ఈ సిగ్నల్ అనబడే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ కూడా సరిగ్గా వాట్సాప్ లాగే పనిచేస్తుంది అనేది అంటే ఇలాన్ మస్క్ మీకు టెస్లా అలాగే స్పేస్ ఎక్స్ ప్రోగ్రాం యొక్క వ్యవస్థాపకుడు అలాగే అధినేత ఈయనేమంటున్నాడంటే ఏమంటున్నాడు వాట్సాప్ లో ఉండే సమస్య ఈ సిగ్నల్ లో ఉండదు నేను ఇస్తున్నాను మీ డేటా అనండి మీ ఫోన్ కాల్స్ అనండి మీరు చేస్తున్న చాటింగ్ అనండి ఏది కూడా మా సంస్థ కూడా తెలియదు ఇది మీ ప్రైవసీ సో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఎలాగా వాళ్ళతో డీల్ చేస్తున్నారు అనేది మీకు సంబంధించిన విషయం మేము ఓన్లీ ప్లాట్ఫామ్ మాత్రమే ఇస్తున్నాము కాబట్టి ఇక మీద మీరు వాట్సాప్ మానేయండి సిగ్నల్ అనబడే కొత్త యాప్ను వాడండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి మీకు ఇలాన్ మస్క్ చెప్పడంతో ఇవాళ ఈ సిగ్నల్ అనేది మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది కొద్ది రోజుల్లో ఇది ఇండియాలో కూడా వచ్చేస్తుంది అప్పుడు వాట్సాప్ వాడే వాళ్ళన్నీ కూడా ఆ యాప్ రిమూవ్ చేసేసి ఈ సిగ్నల్ అనబడే యాప్ ఇలాగా మా భద్రతకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి మీకు కొన్ని లక్షల మంది మాట్లాడుతున్నారు మీకు ఇంకా ఈ సిగ్నల్ యొక్క ఈ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అనేది క్రాష్ అయిపోయింది ఎందుకంటే అన్ని డౌన్లోడ్స్ అనేవి జరుగుతున్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు ఐఫోన్ అనేది గూగుల్ అని దీని ద్వారా వీళ్ళు యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఈ విధంగా వాట్సాప్ కు చాలా పెద్ద ప్రమాదం అనేది ఉంది వాళ్ళ వ్యవస్థే మీకు కుప్పకూలిపోయే పరిస్థితి ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు సో ఇలా చూసుకున్నప్పుడు మేత ఫ్యూచర్ అనేది సిగ్నల్ అలాంటి ఒక సిగ్నల్ మనకు అందుతుందా ఇలాన్ మస్క్ లాంటి ఒక మేధావి నేను లాంచ్ చేస్తున్నాను మీకు ఇబ్బంది ఉండదు అన్నప్పుడు నమ్మి మీకు వాట్సాప్ తీసేసి అందరూ కూడా సిగ్నల్ అనబడే కొత్త ప్లాట్ఫామ్ వాడతారా అనేది మనకు భవిష్యత్తులో తెలిసిపోతుంది కానీ ఇంతవరకు మనం అందరం కూడా వాట్సాప్ తోనే కంఫర్టబుల్ గా ఉన్నాము అది ఫోన్ లో లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా మన అందరికి ఒక ఫీలింగ్ ఉండేది ఇవాళ వాట్సాప్ ఇలాంటి ఒక ప్రైవసీ పాలసీ పెట్టడం అనేది అందరికి కూడా చాలా ఇబ్బందిని కలిగిస్తుంది సో దీనిని వీళ్ళు ఆలోచించుకొని రిమూవ్ చేసేస్తే మాత్రము వాట్సాప్ ఎప్పటిలాగే అందరూ కూడా వాడతాం ఎందుకు దీనివల్ల ప్రయోజనాలే చాలా ఎక్కువ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది కానీ మీకు ఇలాన్ మస్క్ అనే వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు కాబట్టి అతనికి ఏం చేయాలనేది తెలుసు కాబట్టి వితనేం ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా వాట్సాప్ దెబ్బ కొట్టాలనే చూస్తాడు కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుంది వాట్సాప్ నిలబడుతుందా లేకపోతే సిగ్నల్ అనబడే తుఫాను వచ్చి వాట్సాప్ పూర్తిగా ముంచేస్తుందని మనం చూడాలి సో దీనికి సంబంధించి మీరు మీ కామెంట్స్ పంపించండి వచ్చే వీడియోలో కలు जय हिंद